అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు నేడు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జనగామ రైల్వే స్టేషన్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ బీజేపీకి ప్రోటోకాల్ విషయంలో మొదలైన గొడవ తీవ్ర వాదానికి దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి తీవ్ర తోపులాట జరుగుతుండటంతో వారిని నివారించారు. జనగామ ప్రజలు సమన్వయం పాటించాలి, దయచేసి సమన్వయం పాటించాలి. జనగామ ప్రజలు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, జనగామ రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య గొడవకి కారణమేంటి? థ్యాంక్యూ విజయ్. ఈరోజు ఉదయం ప్రధానమంత్రి ఉత్సవంలో భాగంగా జనగామ జిల్లా రైల్వే స్టేషన్ సుందరీకరణలో భాగంగా ఈరోజు ఓపెనింగ్ సంబంధించి వచ్చిన అక్కడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటగా స్టే చేయడం జరిగింది. అతనితో పాటు అతని తర్వాత జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశరథ రెడ్డి ఇతను కూడా స్టే చేయడం జరిగింది. ఇతను పిలిచిన తర్వాత మొత్తం బీజేపీ వాళ్ళని పిలవడంతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పిలవలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు మేము కూడా ఉన్నాం కదా మమ్మల్ని కూడా పిలవాలి ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ యొక్క తోపులాటలో కొంత ఒకరిపైన వారు మొత్తం దృశ్యం ప్రవర్తించుకొని నెట్ వేసుకోవడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇట్లా కరెక్ట్ పద్ధతి కాదు, ఇది ఒక ఉత్సవం మనం నిర్వహించుకోవాలి, ఎందుకంటే మన జిల్లాను రైల్వే అభివృద్ధి చేయడానికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఇట్లా మనం ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడాలని చెప్పేసి అక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని దశరథ రెడ్డి అని అందరినీ ఇటు పోలీసులు జోక్యం చేసుకొని మొత్తం ఎక్కడ వాళ్ళని అక్కడ సత్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించి ఒక రైల్వే స్టేషన్ సుందరీకరణకు సంబంధించి 24.4 కోట్ల నిధులు మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనడంతో కాదు, ఇక్కడ మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఎంపీ ఉన్నారో ఎంపీ కూడా అతను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మేము కాంగ్రెస్ వాళ్ళం, మేము కూడా కొట్లాడుతున్నాం, మేము కూడా చేపట్టుకే ఈ రెండు నిధులు ఇక్కడైతే భువనగిరి అయినా ఇక్కడ నిధులు రావడం జరిగింది. ఈ యొక్క నిధులతో మనం సుందరీకరణ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం ఎక్కడ వారు అక్కడ సద్మనం చేయడంతోనే మొత్తం సమాప్తం జరిగిందని చెప్పి చెప్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. జనగామ ప్రజలు సమన్వయం పాటించాలి.